फ्रेंड्स वेलकम बैक टू मै चैनल ए गुड टाइम विथ मधु मेरा ना चैनल फर्स्ट टाइम चूस्त कंपलसरी सब्सक्राइब चेसुकोंडी अलगे पक्ने बेल क्लिक नेनु पेट्टे प्रति वीडियो नोटिफिकेशन ना वीडियोस नच्चिनट्टयिते लाइक चेसी शेयर चेसी इंका कमेंट चेयंडी इंक ई रोज विषयानिकि वस्तेनंडी ई रोज रेसिपी ఒక సింపుల్ స్నాక్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఎంతో ఇష్టపడతారు. అదేంటంటే పిజ్జా. నేను లాస్ట్ టైం ఒక అంటే రెడీమేడ్ బేస్ పిజ్జా యొక్క బేస్ తీసుకొచ్చి దాని మీద కూడా చికెన్ ఎగ్స్ తోటి పిజ్జా చేశానండి. చాలా బాగుందన్నారు అంటే మా ఫ్రెండ్స్ కానీ మా సిస్టర్స్ కానీ చాలా బాగా వచ్చింది. అసలు టేస్ట్ కూడా నువ్వు చెప్పినట్టే బాగా చూపిస్తా కూడా చాలా బాగా చూపించావు, రావడం కూడా దాని టేస్ట్ మేము ట్రై చేస్తే చాలా బాగా వచ్చిందన్నారు. సో అలాగే ఈరోజు బ్రెడ్ తోటండి, బ్రెడ్ పిజ్జా ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి. కాకపోతే వెజిటబుల్స్ పన్నీర్ ఇంకా ఎగ్ తోటి చేస్తున్నాను, చికెన్ యూజ్ చేయలేదు. సో ఈ విధ అంటే మనం బ్రెడ్ తోటి ఎన్నో డిఫరెంట్ వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం, టోస్టెడ్ బ్రెడ్ కానీ బ్రెడ్ ఆమ్లెట్ ఇవి చేసుకుంటూ ఉంటాము. పిజ్జా చేసి పిల్లలకి ఇస్తే బ్రెడ్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్లోనే చేసుకుంటారు, ఇష్టపడతారు కూడా. స్నాక్ కిందైనా వాడచ్చు అండి అది, లేకపోతే నైట్ డిన్నర్కి ఒక్కోసారి మనం పిజ్జా డిన్నర్కి తెప్పించుకుంటాము. అలాగ బ్రెడ్ పిజ్జా మేము నిన్న నైట్ డిన్నర్ కని చేసాం అది. సో చాలా టేస్టీగా వచ్చింది, డిఫరెంట్గా అంటే డిఫరెంట్ వెరైటీస్లో చేసుకుంటూ ఉంటాం కాబట్టి నేను ఇది ఎగ్ పన్నీర్తో చేశాను. సో దాంట్లో నేను ఏ విధంగా చేశాను అనేది, ఏ ప్రొసీజర్లో చేశాను, ఏమేమి వాడాను, సో నా వీడియోలో ఈరోజు చూసేసేయండి. అది అంటే దాని గురించి మీకు ఎలా అనిపించింది అనేది, ఆ లుక్ వైజ్ ఎలా అనిపించింది అనేది మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. సో ఈరోజు వీడియో చూసేసేయండి బ్రెడ్ పిజ్జా గురించి. బ్రెడ్ పిజ్జాకండి ఇదిగోండి, శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను, దీంట్లో ఎన్ని స్లైసెస్ తీసుకుంటున్నాననే చూపిస్తాను మీకు. ఇంకా ఇవేమో క్యాప్సికమ్ అండి, 3-4 కలర్స్, రెడ్ ఆరెంజ్ ఇంకా ఎల్లో గ్రీన్. ఈ 4 క్యాప్సికమ్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. నార్మల్గా పిజ్జా మీద వేయాలంటే కొంచెం వెడల్పు చేస్తారు, బ్రెడ్ కాబట్టి స్లైస్ మీదకు పట్టేటట్టుగా ఇలా చిన్న పీసెస్ కింద క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా ఇలాగ క్యూబ్స్ కింద కట్ చేసుకుని వీడియో కొట్టుకున్నానండి ఒక్కో పాయని ఇలాగా. ఇంకా పన్నీర్, పన్నీర్ ఏమో చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను, క్యూబ్స్ ఉంటే వాటిని, చిన్న క్యూబ్స్ ఇవి. ఇంకా 2 ఎగ్స్ని జస్ట్ అలాగా ఫ్రై చేస్తాం కదండి, కోడిగుడ్డు పొరట అంటారు చూడండి, అలాగా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. దీంట్లో ఇంకేమీ లేదు, ఉప్పు కారం పసుపు వేసుకున్నాను అంతే, ఆనియన్స్ కన్నా ఏమీ వేయకుండా ఎగ్ను మాత్రం 2 ఎగ్స్ని ఇలా పెట్టుకున్నాను. ఇంకా ఇందులోకి వాడే బట్టర్ కానీ చీజ్ కానీ నేను ఎంత వేస్తున్నాను అనేది నేను చూపిస్తాను. ఫ్రీజర్లో ఉన్నాయి అవి. యాక్చువల్గా వెజిటబుల్స్ అండి, మామూలుగా క్యాప్సికమ్ అయ్యి చాలామంది పచ్చిగా అలా పెట్టేస్తారు. మా పిల్లలకు కొంచెం మరీ క్రంచీగా ఉండాలి కానీ పచ్చి పచ్చిగా ఉంటే నచ్చదు. సో జస్ట్ సాల్టింగ్ అంటారు చూసారా, పచ్చి వాసన పోయేటట్టు జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా హై ఫ్లేమ్లో నేను వేసి తిప్పుకుంటాను వాటిని. సో దానికోసం ఒక ప్యాన్ పెట్టుకున్నాను, కొంచెం అండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిందండి, అందులోకి ఆనియన్స్ని ఇలా వేసేసుకుంటున్నాను, దాంతోపాటుగా క్యాప్సికమ్ అన్ని కలర్స్ 4 కలర్స్ బెల్ పెప్పర్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోనే అన్నీ మిక్స్ చేసేసుకోవచ్చు, మనం దాన్ని ఒకటిగా చేతితో పిక్ చేసుకుని పెడతాం కాబట్టి అన్నీ మిక్స్ చేసేసుకోవచ్చు. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి జస్ట్ కొంచెం ఫ్రై అయినిస్తేనండి కొంచెం పచ్చిదనం పోతుంది, అప్పుడు బాగుంటుంది పిజ్జా మనం చేసుకున్నప్పుడు. హై ఫ్లేమ్లో పెట్టి తిప్పండి ఇలాగా. ఇదిగోండి జస్ట్ కొంచెం ఒక్క 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి తిప్పుకున్నానండి. దీన్ని ఇంకా స్టవ్ కట్టేసుకుని చల్లారనివ్వండి వీటిని. ఇదిగోండి మొత్తం చల్లారి పెట్టేస్తే దానికి మనకి మొత్తం అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు బ్రెడ్ మీద. ఇదిగోండి 3 స్లైసెస్ బ్రెడ్ తీసుకున్నాను, దీనికి నేను ఒకటి అరేంజ్ చేసుకుని చూపిస్తాను మీకు. ఫస్ట్ అండి బట్టర్ తోటి రెండు వైపులా బ్రెడ్కి రాస్తున్నాను, మొత్తం 3 స్లైసెస్కి బట్టర్ 2 సైడ్స్ మనం అప్లై చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా మొత్తం 2 సైడ్స్. ఇప్పుడు దీనికి రెండో సైడ్ కూడా చూపిస్తాను మీకు, ఇలాగా అప్లై చేసేసుకుని మొత్తం 3 అక్కడ పెట్టుకుంటాను, పెట్టుకుని చూపిస్తాను మీకు. ఇదిగోండి 2 సైడ్స్ అప్లై చేసేసుకున్నాను. 2 సైడ్స్ ఎందుకంటే మనం ఫ్రై చేసినప్పుడు కిందది డ్రై రోస్ట్గా అవ్వకుండా కొంచెం మనకు బట్టర్ తోటి బాగుంటుంది. ఇప్పుడు దీనికి 3 పిజ్జా సాస్ అప్లై చేసుకుందాం, అమెరికన్ గార్డెన్ది, ఇది పిజ్జా సాస్ అండి.
మనం దీన్ని పన్నీర్తోటే కాకుండా చికెన్ ఏదైనా సరే చేసుకోవచ్చు. జస్ట్ ఇంట్లో చక్క మనకి ఎగ్ తోటి, పన్నీర్ తోటి, ఇంకా చికెను చాలామంది ప్రాన్స్తో కూడా చేస్తూ ఉంటారు. ఇదిగోండి, 3 స్లైసెస్కి ఇలాగ అప్లై చేసేసుకోండి. ఇదిగోండి, మొత్తం 3 స్లైసెస్కి కొంచెం మనకి ఎంతవరకు కావాలో, ఎంత ఇష్టపడతారనేది చూసుకుని అప్లై చేసుకోండి ఇలాగా. ఇప్పుడు దీని మీద వెజిటబుల్స్ అన్ని అరేంజ్ చేసుకుందాం మనం. ఒక్కొక్క కలర్ అలా పెట్టుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదండి పిజ్జా కూడా మనకి. ఇదిగోండి ఇలా పెడుతున్నాను ఒకటి. వెజిటబుల్స్ తిననోళ్ళు ఇలా పిజ్జాలో మాత్రం పిల్లలు కంపల్సరీగా తింటారు, లేదంటే మాత్రం అదనా. మా అబ్బాయి అయితే క్యాప్సికమ్ అస్సలు తినడు. ఇప్పుడు క్యాప్సికమ్లోనే 4 వెరైటీస్ వేస్తున్నాను నేను. ఇదిగోండి ఇవన్నీ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు పన్నీర్ కూడా పెడుతున్నాను ఒకటి. చిన్న చిన్న బ్లాక్స్ కింద కట్ చేసుకున్నాను, కొంచెం బాగుంటాయి కదా చిన్నగా అని. ఇదిగోండి వేసేసుకోండి ఇలాగా. ఇంకా దీని మీద ఎగ్ ఇలాగా బుర్జీలాగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా ఇలా వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం స్పైసీనెస్ కావాలంటే కారం వేసుకోండి, లేదంటే నార్మల్గా సాల్ట్ పసుపు వేసేసి మనం ఫ్రై చేసేసుకోవచ్చు ఎగ్ని. ఇగో చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇదిగోండి ఎగ్ వేసుకోండి, ఎంతైనా వేసుకోవచ్చు ఎగ్, ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి చీజ్, లాస్ట్ చీజ్ అండి. చీజ్ ఇంకెంతైనా వేసుకోవచ్చు పిల్లలు కాబట్టి, ఇష్టంగా తింటారు. మనకు అది వేడెక్కి చక్కగా మెల్ట్ అవుతుంది కదా, చీజీగా ఉంటుంది, బాగుంటుంది. ఈజీగా చేసేసుకోవచ్చు కొన్ని కొన్ని మనకి, కాకపోతే మనం బయట నుంచి ప్రిఫర్ చేస్తాం టేస్ట్ అలా ఉంటుందో ఉండదో అని. కాకపోతే ఇంకా ఈ క్వారంటైన్ వచ్చిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఇంట్లోనే ట్రై చేస్తున్నాం, బయట తినేవి కూడా. ఇదిగోండి ఇది అరేంజ్ చేసేసుకున్నాను మొత్తం అన్ని, మొత్తం ఒక 4 లేయర్స్ అనుకోండి. ఇవి 3 బ్రెడ్ స్లైసెస్కి నేను అరేంజ్ చేసుకుని ఒకసారి చూపిస్తాను మీకు. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ఆల్రెడీ మనం బట్టర్ దీనికి 2 సైడ్స్ స్ప్రెడ్ చేసాం కాబట్టి ఇంకేం స్ప్రెడ్ చేయక్కర్లేదు. ఇదిగోండి ఒక్కొక్కటి ఒక్కటి అరేంజ్ చేసేసుకుంటున్నాను ఇందులోకి. ఎన్ని పడితే అన్ని ఫస్ట్ ఈ ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేపుతాను, తర్వాత ఒక్కొక్కటి ఇదిగా చూపిస్తాను మీకు. పట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి చిన్న సింప్లో పెట్టండి, లిడ్తో క్లోజ్ చేసేస్తే మనకి ఓకే. ఇదిగోండి అరేంజ్ చేసేసుకున్నాక మీరు ప్యాన్ అయినా సరే లేకపోతే తవా అయినా సరే దేంట్లో అయినా చేసుకోవచ్చు. సో దాన్ని కవర్ చేయండి కంపల్సరీగా, సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలాగ మనం పెడితే ఆ వేడికి మొత్తం చీజ్ అంతా మెల్ట్ అవుతుంది. వావ్, ఇదిగోండి చక్కగా మెల్ట్ అయిపోయింది, చీజ్ అంతా మెల్ట్ అయింది చూసారా. ఇదిగోండి బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. ఇది కొంచెం మనం వంకరగా పెట్టాను కదా, నేను 3 పడుతుంది కదా అని చెప్పేసి వంకరగా పెట్టాను. సో అలా కొంచెం ఫోల్డ్ అయింది. ఇది కింద ఉన్నది నల్లగున్నదండి, చీజ్ పక్క నుంచి పడేసరికి అది బ్లాక్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి తీసుకొని చూపిస్తాను మీకు. ఇదిగోండి మిగతా స్లైసెస్ కూడా ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఈ 3 స్లైసెస్ అయిపోయినాయి చూసారా, బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. దీన్ని అంటే పిజ్జా కటర్తో ఇలాగ 1/2 స్లైస్ కింద కూడా కట్ చేసుకుని తినొచ్చు. ఇదిగోండి 1 పిజ్జా స్లైస్లతోటి కట్ చేసి ఇలాగ పక్కన పెట్టుంచాను. చీజ్ చూడండి చక్కగా మెల్ట్ అయ్యింది, మంచిగా వచ్చింది
చెక్క బ్రెడ్ పిజ్జా, ఇలా మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే మనం ఇంట్లోనే చేసుకున్నాం అన్నీ. పన్నీర్ బయట నుంచి తెచ్చుకున్నా కానీ వెజిటబుల్స్ అవి కూడా మనకి ఫ్రెష్గా చేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా చీజ్ వేసి మనం బెటర్ ఫుల్గా రాసి మనం ఇస్తే ఇంకా బయట ఫుడ్ ఎలాగో అడగరు వాళ్ళు. సో ఇప్పుడు ఇంకా ఈ క్వారంటైన్ వల్ల కూడా చాలా మటుకు కట్ అయిపోయినాయి బయట ఫుడ్ అనేది. సో మీరు కూడా కంపల్సరీగా ఈ బ్రెడ్ పిజ్జా, బ్రెడ్ పన్నీర్ పిజ్జా, లేకపోతే బ్రెడ్ పన్నీర్ చీజ్ పిజ్జా, ఏదైనా అనుకోవచ్చు. దీంట్లో మనం అన్నీ వేసాము, ఎగ్ కూడా వేసాము. సో బ్రెడ్ ఎగ్ పన్నీర్ పిజ్జా, ఇలా ఫోర్ వెరైటీస్ ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. సో దాని ఇలా మీరు ప్రిపేర్ చేసుకుని మీ పిల్లలకి ఇచ్చి ఎలా ఉందనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో డిఫరెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.